జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భయపడుతోంది ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కుతోంది 151 సీట్లు 50% ఓట్లు వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యం గొంతుకు నొక్కితే నిరసన తెలిపేటువంటి క్రమంలో రోడ్డు ఎక్కి పేపర్లు గాల్చుకుంటే కూడా ఉలికిపాటు కత్తరపాటు గురవుతోందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పిరికోడో ఒక్కసారి ప్రజలను అర్థం చేసుకోమంటున్నాను. ఎంత పెద్ద తప్పు చేస్తేనో ఇంత పెద్ద ఉలికిపాటు ఉంటుందనేది కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తున్నాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో తత్తరపాటు ఉంది, ఉలికిపాటు ఉంది, భంగపాటు కూడా భవిష్యత్తులో వస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఏదైతే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా మా నాయకుణ్ణి ఏ రకంగా అప్రజాస్వామికంగా అక్రమ కేసుల్లో నిర్బంధిస్తే దానికి వ్యతిరేకంగా ఈయన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతూ ఉంటే ఈ రోజున వాటిని వాళ్ళని నివారించాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు ఒకసారి గమనిస్తే 80వ దశకంలో ఏమైనా ఈ ప్రాంతంలో గాని పక్క కడపలో గాని కర్నూలులో రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా ఫ్యాక్షన్ మర్డర్లు జరుగుతాయంటే పోయేసి అరెస్ట్ చేసి ప్రివెంటివ్ అరెస్ట్ లేదంటే ముందుగానే వాచ్ అండ్ విజిల్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు, తమాషైనటువంటి వ్యవహారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జగనాసుర దహనం అనే కార్యక్రమం పేపర్ మీద రాసి ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము ఒక కార్యక్రమం చేయాలనుకుంటే దానికి స్పందనగా ప్రతిస్పందిస్తూ ఈ ప్రభుత్వం పోలీసును అడ్డం పెట్టుకుని ఈ రోజున మా మీద ప్రివెంటివ్ అరెస్ట్ పేరు మీద అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నాను. ఈ రోజున ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం ఉంది? తప్పు చేసినామనే భావన అంతర్లీనంగా వాళ్ళలో ఉండబట్టే ఇంత భయపడుతోంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి విషయంలో 100కు 100% ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఏకీభవిస్తూ ఉన్నారు. బహుశా మీ పరిపాలనలో ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గలమెత్తే విధానంలో మీరు చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి అధికారికులను అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాల రీత్యా పెద్ద ఎత్తున ప్రజలను రాకుండా మీరు చేయగలుగుతున్నారు. కానీ ఈ బాధ, ఈ కోపం మనసుల్లో ఎంత పెద్ద ఎత్తున పెళ్లుబుకితే అంత పెద్ద ఎత్తున భవిష్యత్తు ఎన్నికల్లో ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పుతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాను. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు
ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ధోరణి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలని ప్రజాస్వామ్యవాదులందరి గొంతుకులు నొక్కుతున్నటువంటి విధానాన్ని అప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. ముక్తకంఠంతో ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి ప్రివేటివ్ అరెస్ట్ కావచ్చు అరెస్ట్లకు కావచ్చు భయపడేటువంటి ప్రసక్తి లేదు. గత 42 రోజులుగా కూడా మేము ఈ రోజున తెలుపు చెప్తూనే వస్తున్నాం. ఎప్పుడు కూడా మా ఉద్యమం మా నాయకుడు పూర్తి స్థాయిలో వచ్చేంత వరకు ఆపాం రోడ్డు ఎక్కేటి నిరసన తెలిపేటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాం మరింత రెట్టింపు ఉత్సాహంతోనే మా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి కూడా తెలివి చెప్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున కూడా పండగ పూట విజయదశమి రోజున ఏదైతే చెడు మీద మంచి గెలవటానికి ఒక ప్రతీకగా ఒక చిహ్నంగా ఈ పండగ జరుపుకోబడుతుందో ఆ పండగ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెచ్చరిక జారీ చేస్తానని తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిపి కూడా ఏదైతే చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా జరుపుకున్నటువంటి ఈ పండగ సందర్భంగా జగనాసురుణ్ణి మేము దహనం చేసేటువంటి కార్యక్రమము సింబాలిక్ గా చెబుతున్నాం అనుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి. ఈ సింబాలిక్ గా చెబుతున్నటువంటి కార్యక్రమం భవిష్యత్తులో వాస్తవం కాబోతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళ అవసరం వాళ్ళ హక్కు వినియోగించుకునేటప్పుడు నీకు తెలియజెప్పేటువంటి బుద్ధి ఓటు ద్వారా తెలియజెప్తారు నీకు ప్రజాస్వామ్య బద్దంగానే నీ దహనం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే పోలీసు అధికారులు అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి విధానాలు ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా హర్షించరు. దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో రేపు రోజు మళ్ళీ ఒక కాలిస్తే కూడా తెలుగుదేశం పార్టీ రోడ్డెక్కి అవసరమైతే అరెస్టే కాదు లాఠీ ఛార్జీలు చేసినా దెబ్బలు తినడానికి కూడా మేమందరూ కూడా సిద్ధంగానే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం కూడా మా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి తెలియజెప్తున్నాం. వాళ్ళకి ఇచ్చేసి అడ్రస్ రాసేసిపోతారు ముందు వరకు అలవాటు చేసుకోవాలి తప్పదు మీరు మీరు రాయాల్సి వస్తుంది.